శ్రీ శుభంకర్య రమహ కుంభరాశి వారికి ఫిబ్రవరి నెలలో గల గోచార ఫలితాలను తెలియచేస్తున్నాము శ్రద్ధగా ఆలకించండి ఈ యొక్క మాసములో గ్రహ సంచారము మిశ్రమ ప్రణాళికతో మీకు ఫలితాలని ఇస్తోంది జన్మ శని ప్రభావము కొంత మీ యొక్క జాతకాల మీద మీ రాశి మీద కూడా ఉంటుంది ప్రణాళికతో వ్యవహరించడం చాలా మంచిది అన్ని పనులు పూర్తవుతాయి కానీ చాలా కష్టములతో కూడుకుని చెయ్యాలి అన్నట్టుగా మీరు ఫీల్ అవుతూ ఉంటారు అంటే భావిస్తూ ఉంటారు అర్ధాష్టమ కుజ స్తంభన వలన కొన్ని వ్యవహారాలు ప్రతిబంధకాలుగా ఉంటాయి మింగలేము కక్కలేము అన్నటువంటి స్థితిలో కొన్ని పనులని మీరు చేయగలగాల్సి వస్తుంది ఒకటే రోజు ఇంట్లో పూజ అదే రోజు ఆఫీసులో ఏదో ఒక ప్రజెంటేషను లేకపోతే దానిని అధికారితో చర్చించటము ఉండటం కొంత కష్టముగా ఉంటుంది స్త్రీలు మీ పై అధికారులతో చాలా జాగ్రత్తగా ఉండాలి వారు ఏదో సూదితో గుచ్చేటువంటి మాటలని మిమ్మల్ని అంటూ ఉంటారు ఆత్మ ఇబ్బంది కలిగేటువంటి పనులని ఎవరూ చేయకూడదు పురుషులైనా స్త్రీలైనా మనోభావం దెబ్బతినేటువంటి పనులను ఎవరు చేసినా అది చేసిన వారికి హాని దానిని ప్రోత్సహించిన వారికి హాని కాబట్టి ఆత్మని ఇబ్బంది పెట్టేటువంటి పనులు ఎవ్వరము ఏ రాశి వారు చేయకూడదు ముఖ్యంగా కుంభరాశి వారు చేయకూడదు వ్యవసాయములు కొంత అనుకూలిస్తాయి రాజకీయ రంగముగా కొన్ని అవమానాలు ఉన్నప్పటికీ ఆ అవమానాలని కప్పిపుచ్చుకుంటూ మెప్పు పొందుతూ ఉంటారు అటువంటి సందర్భాలే ఉద్యోగస్తులకి ఉంటాయి శరీరం మీద వ్యామోహం లేనప్పటికీ శరీరము ఎందుకో అన్నిటికీ సహకరించట్లేదు అని భావిస్తూ ఉంటారు ఫిబ్రవరి పదిహేను తర్వాత ఆర్థికముగా పరుసులో డబ్బున్నప్పటికీ సకాలములో భోజనము చేయటము సకాలములో సంతోషముగా ఉండటము కొంత ఇబ్బందిగా ఉంటుంది మనకి వ్యతిరేకమైనటువంటి వ్యక్తులు మనకే సలహా చెబుతూ ఉంటారు అది కొంత మౌనంగా స్వీకరించాలి ఇక ఈ యొక్క ఫిబ్రవరి నెలలో పద్దెనిమిదో తారీఖు తర్వాత నుంచి సుఖవంతమైనటువంటి జీవనాన్ని గడపటానికి ఇష్టపడుతూ ఉంటారు అర్థమై ఉంటుంది కాబట్టి మనుషుల గురించి వ్యక్తుల గురించి కొంత జాగ్రత్త పడతారు సంఘంలో పేరు ప్రఖ్యాతులు గాంచినటువంటి వ్యక్తులని కలుస్తారు వారితో కలిసి వ్యాపారము చేయటానికి సంసిధులవుతారు ప్రభుత్వ సంబంధిత కార్యాలయందు కొన్ని ఆటంకములు ఉంటాయి ప్రభుత్వ వ్యవహారములు చేసేటువంటి వారికి కొంత ఇబ్బందిని కూడా ఈ యొక్క ఫిబ్రవరిలో పదిహేనవ తారీఖు తర్వాత నుంచి సంభవించి ఉంటుంది ఇంట్లో శుభకార్యాలకి చాలా ధనము ఖర్చు అవటం అనేది ఊహించనటువంటి సమస్యగా మారుతుంది అనారోగ్యముతో బాధపడుతున్నటువంటి తల్లిదండ్రులకి సకాలములో వైద్య పరీక్షని చేయించి వారి ఆరోగ్యము కాపాడటం మీ బాధ్యత దానిని మాత్రము ఎవరు స్త్రీ పురుషులు ఎవరూ కూడా విస్మరించవద్దు ఖరీదైనటువంటి వస్తువులని తాకట్టు పెట్టాల్సినటువంటి సందర్భము కూడా ఫిబ్రవరి అమావాస్య తర్వాత అంటే ఫిబ్రవరి నెలలో ఇరవయో తారీఖు తర్వాత సంభవించవచ్చు జన్మ రాశుల ఎందు గ్రహ సంచారము అనుకూలముగా లేనందువలన ఆర్థికముగా కూడా కొంత ఇబ్బందులు ఉంటాయి అనారోగ్య భంగములు కలుగుతాయి ధైర్యాన్ని కోల్పోకుండా ఎవరో చెప్పినటువంటి పిచ్చి మాటలని పిచ్చి పనులని చేయకుండా లోభుత్యము పడకుండా మీ యొక్క శ్రమకి తగ్గ విధముగా మీ ఆలోచనకి తగ్గ విధముగా సన్మార్గములో వెళ్ళగలిగితే కుంభరాశి వారు అనుకూలమైనటువంటి ఫలితాలని పొందగలుగుతారు అనవసరముగా అప్పు చేసిన ధనాన్ని విడిగా ఖర్చు పెట్టినా వ్యసన పరులు అయినా అవమాన పాలవటం తథ్యం మాట పట్టింపుతో కుటుంబ వ్యక్తులతో గొడవకి దిగుతారు ఆచితూచి వ్యవహరించడం చాలా మంచిది ప్రతి విషయంలోనూ కూడా జాగ్రత్త తీసుకుంటూ కంగారు లేకుండా ఒక సెకను ఆలోచించి నిర్ణయాన్ని తీసుకుంటాం ద్వారా కుంభరాశి వారు విజయప్రదముగా జీవనాన్ని గడుపుతారు వ్యవహారాలు అనుకూలిస్తాయి జీవితంలో మనము సాధించేది ఏదైనా ఉంది అంటే అది మంచి పేరు సంపాదించుకోవటం మంచిగా ఉండటమే ధనము శాశ్వతము కాదు పదవి శాశ్వతము కాదు నువ్వు ఉండటము శాశ్వతము కాదు కాబట్టి మంచి పేరుతో జీవనం చేయటం మంచిది చెడు వ్యసనాలకు దూరముగా ఉంటూ విద్యార్థులు తోటి విద్యార్థులతో సద్భావనతో ఉండటం అనేది వారికి మంచిది సమాజానికి మంచిది ఉన్నత శిఖరాలని అధిగమించాలి అనుకున్నటువంటి వ్యక్తులకి ఓపిక చాలా అవసరం విదేశాలకు వెళ్ళి స్థిరపడాలి అనుకున్నటువంటి వారికి ఈ మాసంలో పదో తారీఖు తర్వాత ఒక మంచి రోజు చూసుకుని మీరు వీసా ఇత్యాది కార్యకలాపాలు చేయటానికి అనుగుణంగా ఉంది అప్పు చేయకూడదు అప్పు ఇవ్వకూడదు అనేటువంటి మీ యొక్క సంకల్పం బ్రేక్ అయ్యేటువంటి మాసముగా కూడా ఈ మాసం మనం అనుకోవచ్చు తప్పదు కదండి కొన్ని కొన్ని సందర్భాలలో అప్పు చేయాల్సి వస్తుంది అప్పు ఇవ్వాల్సి వస్తుంది ఈ మాసములో తప్పనిసరిగా శివారాధన హనుమత్ పూజ మరియు మంగళవారము పూట నాగవల్లి దళములతో హనుమంతుడిని అంటే తమలపాకులతో హనుమంతుణ్ణి అర్చించటం చాలా మంచిది అలాగే హనుమత్ దేవాలయములో ఆవునేతితో దీపారాధన చేయించిన ఎడల మంగళప్రదమైనటువంటి అనుగ్రహాన్ని కుంభరాశివారు పొందగలుగుతారు శివారాధన చేసిన హనుమత్ ఆరాధన చేసిన సత్ఫలితాలని స్త్రీ పురుషులు ఇరువురు మరియు విద్యార్థులు కూడా పొందగలుగుతారు వాహనము నడిపేటప్పుడు ప్రమాదము జరిగేటువంటి సూచనలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి నిదానముగా వాహనము నడపటం శ్రేయోదాయకం మనకి చేసేటువంటి అనేక సేవలలో గోసేవ చాలా ప్రధానమైనటువంటిది అది మనకి పుణ్యాన్ని ఇవ్వటమే కాకుండా మన ఇంట్లో ఎవరైతే కనుక మరణించి ఉన్నారో వారికి మోక్షలోకాన్ని ఇచ్చేది కానీ కొంత కఠినముగా ఉన్నప్పటికీ శుభంకరి సేవా సమితి ఒక నిర్ణయాన్ని తీసుకుంది అది మీ అందరికీ కూడా తరచూ చెప్తూ వచ్చాం అదేమిటంటే ఒట్టిపోయినటువంటి వృద్ధ గోవులను పెట్టి పోషించుకోవాలి అనేటువంటిది శుభంకరి సేవా సమితి నిర్ణయం ప్రస్తుతం నలభై ఐదు పైచులకు దేశీయ నాటు ఆవులు ఉన్నాయి వీటిల్లో కొన్ని ఆవులని కొంతమంది ఒక్కొక్కరుగా ఒక్కొక్క ఆవుని దత్తత తీసుకుని పోషిస్తున్నారు భక్తులారా మీరు కూడా మీ శక్తిని కొంత పుంజుకొని ఈ దివ్యమైనటువంటి సేవలో పాల్గొనండి ఇది మీ కుటుంబానికి మంచి ఫలితాన్ని ఇస్తుంది మనము గోవులని పోషించాలి అంటే మీ అందరి సహకారం కావాలి పూర్వకంగా మీరు ఒక ఆవురి అడాప్ట్ చేసుకుని పోషించవచ్చు మమ్మల్ని నమ్మండి గోవుని అడ్డం పెట్టుకుని ఏ సంపాదన చెయ్యాలని ఈ సేవ శుభంకరి సంస్థ ఎప్పటికీ చెయ్యదు అలా నమ్మారు కాబట్టే చాలామంది మాతో ఉన్నారు దానికి మీ అందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియచేసుకుంటున్నాను ఈ యజ్ఞంలో మాతో పాటు మీరు పాల్గొనండి రండి గోసేవ చేద్దాం గోమాతని రక్షించుకుందాం